నైరుతి రుతుపవనాల కారణంగా గడిచిన వారం రోజులుగా భారీ వర్షాలు శ్రీలంకను కకావికలం చేస్తున్నాయి. వరదల కారణంగా ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 164 పెరిగింది. గత 14 ఏళ్ల కాలంలో ఎన్నడూ రానంత భారీ వరదలు ద్వీప దేశాన్ని చుట్టుముట్టగా లక్షలాది మంది నిరాశ్రులయ్యారు. దాదాపు 200 మందికి పైగా గలంతైనట్టు సమాచారం. ప్రకృతి ప్రకోపానికి శ్రీలంక అతలకుతలమైంది. కనీ విని ఎరుగని రీతిలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో ద్వీపదేశంలోని పలు ప్రాంతాల్లో ప్రజలు వరదల్లో కొట్టుకుపోవడం, మట్టిపెళ్లలు విరిగిపడడం, గోడలు కూలి ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ వరదల కారణంగా మరణించిన వారి సంఖ్య 164 పెరిగింది. కాగా మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరో 111 మంది ఆచూకీ ఇంకా తెలియరాలేదు. ఇటు వరదలపై శ్రీలంక ప్రభుత్వం అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. దాదాపు 2000 మంది సిబ్బందితో సైన్యం సహాయక చర్యలు చేపట్టింది. మట్టి దిబ్బల కింద సజీవ సమాధి అయిన మృతదేహాలను వెలికితీస్తోంది సైన్యం. భారీగా ప్రాణ ఆస్తి నష్టం సంభవించడం, సహాయక చర్యలో ఆటంకాలు తలెత్తడంతో శ్రీలంక ప్రభుత్వం అంతర్జాతీయ సాయాన్ని కోరింది. వెంటనే స్పందించిన భారత్ 3 నౌకల్లో అత్యవసర సహాయ సామగ్రిని పంపింది. ఐక్యరాజ్యసమితి బృందాలు కూడా తమవంతు సాయం చేస్తున్నాయి. ఇప్పటి వరకు 400,000 మంది వరద బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వందల కారణంగా వేల సంఖ్యలో ఇళ్లు కొట్టుకుపోయాయి. దీంతో దాదాపు 500,000 మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. వర్షాలు ఇంకా 3-4 రోజులు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. దీంతో శ్రీలంక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2003 తర్వాత మళ్లీ ఈ ఏడాది శ్రీలంకలో దారుణమైన వరదలు సంభవించాయి.